మార్మజ్ఞం అనేది ఉంటుంది అంటారు కానీ నిజానికి అటువంటిదేదీ లేదు మానవులు అజ్ఞానంలోనే జీవిద్దామని భీష్మించుకుని కూర్చున్నారు కాబట్టి మార్మికత అనేది ఉంది వారికి ఏవేవి తెలియవో వాటన్నిటికీ కూడా మార్మజ్ఞం అనే ముద్ర వేసేశారు అవునా అందులో మర్మమేదీ లేదు ఉన్నదంతా అక్కడే ఉంది అందులోనే ఉంది మీ పరిమితులు నిబంధనలు ఇదిగో ఇవే వాటిని మర్మాన్ని ఆపాదిస్తాయి అంతే కదా మీరు దేన్నైనా అర్థం చేసుకోలేకపోయినా గ్రహించలేకపోయినా దాన్ని మర్మమని అనేస్తారు అదేదో దాని తత్వం కాదు మరి ఈ అంధకారం అవతలు ఏముంది మీ గ్రహణ శక్తికి మించిందంతా మీకు అంధకారమే అదే ఉన్నదంతా కూడాను మీరు గ్రహించగలిగేది ఎప్పుడు చాలా చిన్నగా ఉంటుంది మీరు కొన్ని వేల పాలపుంతల్ని గ్రహించినప్పటికీ ఈ బ్రహ్మాండమైన సృష్టిలో అది చిన్నదే మీకు తెలియనిదంతా కూడా మీకు అంధకారంగానే గోచరిస్తుంది అయితే అంధకారం విషయానికొస్తే ఈ చీకటి ఓ పదార్థం కాదు అంత కంటే కాదు వెలుగు లేకపోవడమే చీకటి అవగాహన చీకటి చీకటి ఇదే సర్వోత్తమైనది మీకు తెలియని ఎంతో ఉంది అందుకే మీకది అంధకారంలా గోచరిస్తుంది అయితే ఇదేదో వస్తువు కాదు మీ అవగాహనకి మించినది కాబట్టి ఇదో అంధకారంలా అనిపిస్తుంది అందుకని ఈ సమస్త అంధకారాన్ని మీ అవగాహనకి మించి ఉన్న దాన్ని మనం శివ అని సంబోధిస్తాం ఎందుకంటే ఇది అనంతంగా విస్తరించి ఉంది కాబట్టి ఇది అనంతంగా విస్తరించి ఉన్న అజ్ఞానం అంతేకాని అనంతంగా విస్తరించి ఉన్న జ్ఞానం మాత్రం కాదు జ్ఞానం ఎప్పుడూ పరిమితమైనది ఇది అపారమైనది కావచ్చు కానీ పరిమితమైనది అజ్ఞానం మాత్రమే అపరిమితమైనది అందుకే శివుణ్ణి భోళాశంకరుడు అంటారు ఎందుకంటే ఆయన అజ్ఞానానికి అధిపతి వెనసొంపుగా లేదు కదా మీ దృష్టిలో ఆయన జ్ఞానానికి అధిపతి అయి ఉండాలి నిజమే ఆయన జ్ఞానేశ్వరుడు కాదనేది లేదు కానీ అది ఆయనలోని ఓ చిన్న అంశం మాత్రమే నిజానికి ఆయన అజ్ఞానానికి అధిపతి ఎందుకంటే విశాలమైన ఈ అస్తిత్వంలో ఉన్నదల్లా అజ్ఞానమే అంధకారం ఒక్కటే ఈ అజ్ఞానాన్ని శోధిస్తేనే కదా జ్ఞానం ఉద్భవించేది జ్ఞానాన్ని శోధిస్తే మీకు కొత్తగా ఒరిగేదేమీ లేదు మళ్లీ అదే చెత్త పునరుత్పత్తి అవుతుంది కాకపోతే మరో కొత్త రూపంలో అంతే మీరు అజ్ఞానాన్ని శోధిస్తేనే జ్ఞానం అనేది పుడుతుంది